ఉన్నారు బ్యూటిఫుల్ పాయల్ గారు, ఆమెతో మాట్లాడదాం. హాయ్ మ్యామ్, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? ఐమ్ గుడ్. ప్రసన్న వదనం మే 3 వచ్చేస్తుంది, ఎలా అనిపిస్తుంది? అంటే డేట్ చాలా దగ్గరగా ఉంది, సో ఎలా ఫీల్ అవుతున్నారు? ఇది నాకు సెకండ్ థియేటర్కల్ రిలీజ్ అండి, అండ్ ఇప్పుడు ఎల్లుండి, అంటే యాక్చువల్లీ రేపు ఓవర్సీస్ ఆల్రెడీ రిలీజ్ అవుతుంది, అక్కడ నుంచి టాక్ కూడా వస్తుంది, అండ్ తర్వాత ఎల్లుండి మనం కూడా ఇక్కడ హైదరాబాద్ థియేటర్స్కి వెళ్తాం. సో నాకు ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ అ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. నాకైతే చాలా నర్వస్గా ఉన్నాను. అఫ్కోర్స్ సుహాస్ గారు ఫిల్మ్ చాలా బాగా చేస్తుంది అని అందరికీ తెలుసు, బట్ నాకు ఇది చాలా నర్వస్గా ఉన్నాను. ఓకే, అండ్ చౌర్యపట్టం మూవీ చేశారు, అండ్ ఇంకోటి అలా నేను చేరి, అండ్ దిస్ ఈస్ 3rd వన్. Yes. అండ్ లైక్ అందులో చేసిన దానికి ఇందులో చేసిన దానికి ఎంత డిఫరెన్స్, అండ్ వాట్ ఛాలెంజెస్ యూ ఫేస్? చౌర్యపాఠం ఇస్ రిలీజింగ్ బై జూన్ 1st వీక్ అండి. ట్రైలర్ ఆల్రెడీ వచ్చింది, సాంగ్స్ కూడా వచ్చింది. దాంట్లో కంప్లీట్లీ డిఫరెంట్ లుక్, ప్రసన్నవదనంలో కంప్లీట్లీ డిఫరెంట్ లుక్, అండ్ అలా నేను చేరి ఇస్ ఆల్రెడీ ఆన్ అమెజాన్, చూసారు మీరు, అది కూడా చాలా డిఫరెంట్ రోల్. సో ఇంత బిగినింగ్ స్టేజెస్లోనే అన్ని వెరైటీగా క్యారెక్టర్ దొరకడం, లుక్ చాలా వెరైటీగా దొరకడం, ఇట్స్ అ వెరీ లక్కీ థింగ్ ఐ బిలీవ్. అండ్ నా సైడ్ నుంచి వాట్ వాజ్ ద బెస్ట్ పాసిబుల్ ఐమ్ డూయింగ్ దట్. ఓకే, అండ్ ఈ మూవీలో వచ్చేసి మెయిన్ పాయింట్ వచ్చేసి డిసార్డర్ అనమాట, హ్యూమన్కి ఉండేది. ఓకే, డిసార్డర్ అనిలాగా కాకుండా మీరు ఎప్పుడైనా ఏదైనా అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా ఫేస్ చేశారు? ఇది మీరు చెప్పినట్టే చాలా రేర్ డిసార్డర్ ఇది, అండ్ మనకి న్యూస్లో చదవడం అంటే జస్ట్ ఇన్స్టాగ్రామ్ న్యూస్, దట్ ఈస్ వాట్ వీ నో. సో ఐ డోంట్ రియలీ నో అబౌట్ ఇట్ పర్సనలీ, అంటే ఏం తెలిసినా అది ఈ మూవీ స్క్రిప్ట్లో ఏముంది అలాగే తెలుసు, అండ్ దెన్ ఐ గూగుల్డ్ అబౌట్ ఇట్, బట్ పర్సనల్గా అయితే ఏం ఎక్స్పీరియన్స్ అవ్వలేదు. ఓకే, అంటే ఇప్పుడు డిసార్డర్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి డిఫరెంట్ పీపుల్ హ్యావ్ డిఫరెంట్ ఫోబియాస్, లైక్ హైట్, వాటర్ సమ్థింగ్. మీకు అలాంటి ఫోబియా ఏదైనా ఉందా? మేబీ విత్ వాటర్, అంటే స్విమ్మింగ్ చాలా రోజు నుంచి నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నాను, బట్ ఇంకా అవ్వలేదు, అంటే స్కూల్ టైం నుంచి ట్రై చేస్తున్నాను, సో అది ఒక్కటి ఇంకా అవ్వలేదు. ఓకే, అండ్ కాక్రోచెస్ అంటే కూడా భయం? అదేం లేదండి, బికాస్ ఐ కమ్ ఫ్రమ్ ఎన్ ఎస్టేట్, అండ్ మనకి నేచర్ యానిమల్స్ అదేం పర్లేదు, స్నేక్స్ కూడా వస్తూ ఉంటుంది, వైల్డ్ యానిమల్స్ కూడా వస్తూ ఉంటుంది, దట్ ఈస్ నో ప్రాబ్లమ్. అండ్ క్యూట్ లేడీ వైల్డ్గా ఉంటారనమాట. అండ్ లాస్ట్ ఫైనల్గా, అండ్ ఇప్పుడు మూవీస్ వచ్చేసి ఈ లాస్ట్ ఫ్యూ వీక్స్ నుంచి మూవీస్ చాలా డౌన్ ఉన్నాయి కాబట్టి, అండ్ ఐపీఎల్ సీజన్ కూడా నడుస్తుంది, అదేమైనా ఇంపాక్ట్ చూపిస్తుంది అంటారా? మీ ఐపీఎల్ ఫేవరెట్ టీమ్ ఏది? అంటే కర్ణాటకలో ఉంటే ఆర్సీబీ చెప్పాలి, బట్ విరాట్ కోహ్లీ అండ్ ధోని ఫ్యాన్ అండి. సో వాళ్ళు ఎక్కడుంటారు, వాళ్ళు ఉంటే మ్యాచ్లో చూస్తాను, అది కాకుండా ఐపీఎల్ అంతా ఫాలో అవ్వలేదు. ఐపీఎల్ గురించి అదే ఇప్పుడు థియేటర్స్కి, దట్ ఈస్ 1 పాయింట్, బట్ హోప్ఫుల్లీ ఐపీఎల్ కూడా చూడండి, మూవీస్ కూడా చూడండి, అంటే సమ్మర్ సీజన్ కదా, ఏసీలో థియేటర్లో చూడడానికి బాగా ఉంటుంది. సో గో విత్ యువర్ ఫ్యామిలీస్ అండ్ ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ ద థియేటర్స్. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫిల్మ్. థ్యాంక్ యూ.